స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరం కూడా గత కాలము దేవుడు తన ఉచితమైన కృపలో కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి మనం రెండు చేతులెత్తి కొద్ది నిమిషాలు ప్రభు నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా నీకే స్తుతి 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 స్తుతి. అద్వితీయుడు ఆది సంభూతుడా నీకే స్తోత్రం అయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. ఘనుడానికి స్తోత్రం ఘనుడానికి స్తోత్రం ఘనుడానికి స్తోత్రం ఘనుడానికి స్తోత్రమయ్యా. అయ్యా నీకే స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా 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 ప్రభువానికి స్తుతి స్తుతి స్తుతి. మహిమ 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 మహిమ. అయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సృష్టికర్తానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆలోచనకర్తానికి స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికే స్తుతి 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 స్తుతి. తండ్రినికి స్తోత్రం 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 స్తోత్రం. మహాగరుడానికి స్తోత్రం. మహోన్నతుడానికే స్తుతి 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. తండ్రినికే స్తోత్రం 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 స్తోత్రం. నాయనానికి స్తుతి 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 స్తోత్రము నాయన. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వెళ్ళని స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ఘనుడా. దయకాల సమయంలో మరొక నాయన ప్రభా నూతన అయ్యా రోజును మేము చూడటానికి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. అయ్యా తండ్రి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం అయ్యా. ఎందరో ఈ సమయాన్ని చూడలేక నశించిపోతున్నారు, గతించిపోతున్నారు, వేదన దుఃఖంలో ఉంటున్నారయ్యా. ప్రభా మేము యోగ్యులమని కానే కాదు, కేవలం మీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి దేవా నాయన ప్రభులందరినీ సజీవులకు ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయ కాలం నీ కృపాసనం ఎదుకొస్తుండగా దేవా నాయన ప్రభా నీ ఉదయ కాలపు కృపచేత మమ్మల్ని ఆవరించమని అడుగుచున్నాం తండ్రి. నీ సన్నిధిలో నాయన మీ యొక్క నాయన ప్రభా ముఖకాంతి మాపైన ప్రకాశింపచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ఉదయ కాలపు ఆరాధన నాయన విజ్ఞాపన ప్రార్థనలు మరి ప్రభా వాక్యం ధ్యానించటలో సమస్తంలో నాయన మీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి నీ ఉదయ కాలపు దీవెనల చేత మమ్మల్నింపమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఏసయాతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పాట పాడుకొని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా
శ్రమలు ఉన్నప్పుడల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. రక్తము తోడా కడిగి వేశాడే, రక్తము తోడా కడిగి వేశాడే. రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఆత్మ చేత అభిషేకించి, ఆత్మ చేత అభిషేకించి వాక్యము చేయి నడుపుచున్నాడే, వాక్యము చేయి నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. స్తోత్రం, శ్వాసంతో విడచిన పాడాలి. యేసు చేయి, శ్వాసంతో పాడదాం. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. అవునయ్యా, నిన్ను చేయి విడువాడు. స్తోత్రం. చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా వేడుకొందునే కాపాడునే. స్తోత్రం. వేడుకొందునే కాపాడు, వేడుకొందునే, వేడుకొందునే కాపాడునే. అవునయ్యా, వేడుకొందునే కాపాడు. ఎవరు నన్ను చేయిడచిన, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. అవును ప్రభా. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. చేయి విడువడయ్యా, చేయి విడువడు, చేయి విడువడు. ఆయన హస్తం నీ తోడుగా రాబోతున్నది. ఉదయ కాల సమయంలో ఆయన కాపుదలుగా ఉన్నాడు. ఆయన చుట్టూ ఎంత భద్రత వేశాడు, నీ కళ్ళు తెరిచి చూడగలిగినాడు. అంత విశ్వాసం నాకు దయచేయి ప్రభా. అని ఉదయ కాల సమయంలో ప్రభా, నా కళ్ళు తెరువు నాయన, ప్రభా నా కళ్ళు తెరువు నాయన. ఆ చెట్టు మీరు వేసిన కంచెను నేను చూడగలగాలి ప్రభా. అని ఉదయ కాలం దేవా, నా కళ్ళు తెరువు అని నువ్వు ప్రార్థన చేయగలిగి, ప్రభుని చుట్టూ ఉంచిన కంచెను, ప్రభుని చుట్టూ ఉంచిన కాపుదల నిశ్చయం మనం చూడగలవు. ప్రభు నీకు కాపుదలగా ఉన్నాడు. యేసు నిన్ను కాపాడుతున్నాడు, యేసు నిన్ను భద్రపరుస్తున్నాడు. నా ఒక సత్యాన్ని నువ్వు ఉదయ కాల సమయం తెలుసుకోగలవు. విడువాడు, నిన్ను చేయి విడువాడు, చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు, చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు. దే కాల సమయంలో
శత్రువుని చుట్టూ వాడు ఒక గట్టు కట్టాడని, నీ చుట్టూ అపవాది పొంచి ఉన్నాడని నీకు ఉదయకాల సమయంలో అనిపించినా కూడా ఒక ప్రార్థన చేయి దేవా, నా కళ్ళు తెరువు ప్రభా. అప్పుడు దేవుడు నీకు ఇచ్చిన కాపుదలను చూడగలవు. ఏసే నీ చుట్టూ పెట్టిన భద్రతను చూడగలవు. కాబట్టి ఆయన ఎవరిని, ఆయన నమ్ముకున్న వారిని, ఆయన రక్తంలో కడగబడిన వారిని, ఆయన సిలువ త్యాగాన్ని అంగీకరించి ఆయన రక్షకునిగా అంగీకరించిన ఎవరిని కూడా ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఉదయకాల సమయంలో నీ చేయి కూడా ఆయన విడవలేడు, నిన్ను కూడా ఆయన విడిచిపెట్టలేదన్న సత్యాన్ని తెలుసుకున్నట్లుగా, శత్రు ఆయా సమయాల్లో భయపెడుతున్నప్పుడు సమస్యల ద్వారా, రోగాల ద్వారా, అనేక రకాల ఇబ్బందుల ద్వారా అపవాది నిన్ను కలవరపరుస్తున్నప్పుడు, అపవాది నిన్ను భయపెడుతున్నప్పుడు, ఈ భయం అనే స్థానంలో విశ్వాసాన్ని పెట్టగలిగితే ఉదయకాల సమయంలో గందరగోళంగా ఉన్నది విశ్వాసం దయచేయండి. నీ మీద విశ్వాసం నాకు దయచేయండి. నిన్ను నమ్ముకున్న వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉన్నారు ప్రభా. ఇదిగో నేను నిత్యము నిలిచే వ్యక్తిగా నన్ను ఉంచండి అని ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరు వ్యక్తిగత ప్రార్థనలో నీ హృదయాన్ని కుమరించుకొని ప్రతి పాపమును ఒప్పుకొనుచు, ఉదయకాలమే ప్రతి పాపమును మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొనుచు, తెలిసి చేసిన తెలియక చేసిన ప్రతి అవిధేయతను దేవాన్ని రక్తంలో కడిగి శుద్ధీకరించండి అయ్యా. నా ప్రతి పాపమును మీరు క్షమించండి అయ్యా. వాటిని విడిచిపెట్టడం వల్ల నాకు నేర్పించండి అడుగుతూ దేవా, నా చుట్టూ మీరు వేసిన కంచెను, నువ్వు నా చుట్టూ వేసిన భద్రతను ప్రభా, నేను చూచినట్లు నా కళ్ళు తెరువు నాయన అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని కుమరించుకుందాం.
విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. దయచేసి గమనించగలరు, ఎందరైతే యూట్యూబ్ లైవ్లో ఈ విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటున్నారో మాతో కలిసి జూమ్ యాప్ ద్వారా ఈ విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొనటకు ప్రార్థించుటకు ఆసక్తి కలిగిన వారు, సిద్ధంగా ఉన్నవారు జూమ్ ఐడి అలాగే పాస్వర్డ్ యూట్యూబ్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్ నుంచి పొందగలరు. జూమ్ ఐడి అలాగే పాస్వర్డ్ వినియోగించుకుని జూమ్ యాప్ ద్వారా మాతో కలిసి విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొనగలరని మనవి చేస్తున్నాం. విజ్ఞాపన ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యేసు సువార్త దళం పరిచర్యలు అనేకులను రక్షణ మార్గంలో నడిపించినట్లు, దేవుని చిత్తమును దర్శనమును పిలుపును పరిపూర్ణముగా నెరవేర్చినట్లు, పరిచర్యకు విరోధకరముగా రూపించబడుతున్నటువంటి ఏ విధమైనటువంటి ఆయుధము వర్ధిల్లకుండా నాశనము చేయబడిలాగున పరిచర్యలో దేవుని హస్తం మనకు తోడుగా ఉండేలాగున అందరము కలిసి యేసు సువార్త దళం పరిచర్యల కొరకు ప్రార్థన చేద్దాం. అయా మా పరిచర్యలు మేము చూసినట్లు సహాయం చేయండి ప్రభువా. మా పరిచర్యకు మీ కరుణాస్తాన్ని తోడుగా ఉంచండి అయ్యా. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. పరిశుద్ధ ఉన్నారు అలాగే మన సంఘ కాపరికొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువారికి అనుగ్రహించినటువంటి కుటుంబంలోను పరిచర్యలోను సమృద్ధి అనుగ్రహించబడిలాగున, కుటుంబం చుట్టూ పరిచర్య చుట్టూ భద్రత కంచె కాపుదల అనుగ్రహించబడిలాగున, ఇరువురు దైవజనులు దేవుని చిత్తంలో దేవుని హస్తంలో బహుబలముగా వాడబడులాగున, వారికి మంచి ఆరోగ్యము బలము శక్తి ఆత్మాభిషేకము సమృద్ధిగా ప్రభు అనుగ్రహించలాగున, ఇరువురు దైవజనుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా సంఘ కాపరి నిమిత్తము ప్రార్థన చేద్దాం. అలాగే పరిచర్యకు కావలసినటువంటి వాహనము కొరకు ప్రభు తన నిర్ణయ కాలములో శ్రేష్టమైనటువంటి వాహనమును మన పరిచర్యకు అనుగ్రహించలాగున, ఆర్థికంగాను ఆలోచన పరంగాను ప్రభు మనల్ని ముందుకు నడిపించలాగున పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. దీక్షణ బలపరచ
అలాగే సేవకుల కొరకు సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం. మన ప్రాంతంలో భారతదేశం అంతటా ప్రభు ఏర్పరచుకొని వాడుకుంటున్నటువంటి ప్రతి దైవజనుల క్షేమం కొరకు, దైవజనులపైన అపవాది జరిగిస్తున్నటువంటి దాడులన్నీ కూడా నాశనం చేయబడలాగున దైవజనుల క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే సంఘక్షేమం నిమిత్తము కాపరులను పోగొట్టుకున్న అనేక సంఘములు ఆదరించబడలాగున దైవ చిత్తానుసారమైనటువంటి కాపరి ఆయా సంఘాలకు ఏర్పాటు చేయబడలాగున ప్రతి సంఘము వారి వారి కాపరి క్షేమము కొరకు భద్రత కొరకు ప్రార్థించలాగున ప్రతి సంఘములో ప్రతి విశ్వాస కుటుంబమునకు భద్రతాక్షేమము కలుగులాగున అందరం కలిసి సంఘక్షేమం కొరకు సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే దేశం కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశంలో అందరూ అంతటా రక్షణ మారు మనస్సు పొందుకున్న నిమిత్తము భారతదేశంలో మహా గొప్ప రక్షణ కలుగులాగున భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రతి పట్టణంలో ప్రతి పల్లెటూళ్ళలో మారుమూల ప్రాంతాల్లో సైతము దేవుని నామము సత్య సువార్త విస్తారముగా ప్రకటించబడిలాగున ఇందుకొరకు ఆటంకములుగా లేవనెత్తబడుతున్నటువంటి ప్రతి విరోధకరమైనటువంటి ఆయుధము అణిచివేయబడిలాగున భారతదేశంలో మహా గొప్ప రక్షణ కలుగులాగున ప్రార్థన చేద్దాం. అలాగే భారతదేశం అందంతటా మంచి పరిపాలన అందించబడిన నిమిత్తము నాయకులను ప్రధానులను ప్రభు దృష్టించి వారికి మంచి బుద్ధి జ్ఞాన వివేకములు అనుగ్రహించలాగున దుష్టత్వానికి లోబడి దొంగతనము అత్యాచారాలు దోపిడీలు నరహత్యలు జరిగించేవారు మార్పునందులాగున అందరం కలిసి భారతదేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఏసయ్యా జ్ఞానం కలిగి మంచి పరిపాలించేసుకోవాలి
అలాగే అనాథల కొరకు ప్రార్థన చేద్దాం. తల్లిదండ్రులేని పసిబిడ్డల కొరకు, దిక్కులేని వారి కొరకు, వారి యోగక్షేమం నిమిత్తము శాంతి సమాధానము సంతోషముల మధ్య వారి జీవితము నడిపించబడిలాగున తల్లిదండ్రులేని పసిబిడ్డల కొరకు, దిక్కులేని వారి కొరకు ప్రార్థన చేద్దాం. విధవరాంట విడవబడిన వారి ఆదరణ ఆధారము నిమిత్తము వేడుకుందాం. అలాగే ఎంతమంది అయితే మానసిక ఒత్తిడి, నిరుత్సాహము, కొంగుదల అనే దశ గుండా వెళుతున్నారటి వారు లేవనెత్తబడినట్లు, ఉజ్జీవింపబడిలాగున ఆత్మహత్య ప్రేరణలో ఉంటున్న ప్రతి ఒక్కరూ విడిపించబడిలాగున అందరం కలిసి అనాథల కొరకు, దిక్కులేని వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబాల చుట్టూ, బిడ్డల చుట్టూ కంచె కాపుదల ఏర్పరచబడిలాగున మన ప్రాంతంలో, సంఘములో యవనస్తులు దేవుని వాక్యం చేపట్టబడిలాగున, దేవునికి బలమైన సంఘముగా కట్టబడిలాగున, వృద్ధుల ఆరోగ్యం కొరకు అందరం కలిసి మన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే వివాహ వ్యవస్థ కొరకు ప్రార్థన చేద్దాం. యవనస్తులకు దైవచిత్తానుసారమైనటువంటి వివాహము జరుగులాగున, కుటుంబాలలో కట్టబడినటువంటి వివాహ జీవితాలలో అల్లర్లు, గొడవలు, మనస్పర్ధలు రేపబడకుండా దేవుడే సమాధానకర్తగా సమాధానమును అనుగ్రహించులాగున, వివాహ బంధమును ప్రభు బలపరచులాగున ప్రార్థన చేద్దాం. గర్భఫలము లేని కుటుంబాలలో దేవుడే గొప్ప బహుమానం అనుగ్రహించులాగున, గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యము కలుగులాగున అందరం కలిసి వివాహ వ్యవస్థ కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా
ఎంతమంది సమాధానాలు మంచి పోషణ కొరకు ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం. ఎన్ని కుటుంబాలు అయితే అప్పుల భారము ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నాయో అటు కుటుంబాలు అప్పుల భారం నుంచి విడిపించబడేలాగున, ఆర్థిక ఇబ్బందుల నుంచి సమృద్ధి వైపునకు నడిపించబడేలాగున, ఆర్థికముగా ఆయా కుటుంబాలు స్థిరపరచబడేలాగున ప్రార్థన చేద్దాం. ఆర్థిక సమస్యలు పోవునట్లు ప్రార్థన చేద్దాం. అలాగే ఎన్ని కుటుంబాలు అయితే పోషణలు కొద్దు అవుతున్నాయో, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు కలుగునట్లు, వ్యాపారంలో వృద్ధి, చేతి పనులలో సమృద్ధి అనుగ్రహించబడేలాగున ప్రభువే పోషకులుగా మన కుటుంబాలను సమృద్ధి అయిన పోషణతో నింపులాగున అందరము కలిసి పోషణ కొరకు ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం. సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. కుటుంబాల్లో నా ప్రభా గొప్ప విడుదల కావాలని నాయన, అప్పుల నుంచి నాయన, ప్రతి విధమైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి వారికి విడుదల కావాలని నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాము ప్రభా. కృపను చూపించమని నాయన, ఆర్థిక పరమైనటువంటి నా ప్రభా ప్రతి ఇబ్బందులను అయా సమస్యలను తొలగించమని వేడుకుంటున్నాం నాయన. సహాయం చేయండి తండ్రి అయ్యా. ప్రతి విధమైనటువంటి నాయన ఆర్థిక లేమిడిని నాయన తొలగించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మరి ఉద్యోగాలు లేకుండా, వ్యాపారం లేకుండా, పూట గడవకుండా పోషణలో ఎంతమంది అయితే నాయన ఇబ్బందులు పాలవుతున్నారో నా ప్రభా, వారందరినీ మీరు విడిపించమని అడుగుతున్నాము నాయన. వారికి సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రములు అయ్యా. పోషణలోను నా ప్రభా, ఆర్థిక సమస్యలోను మీరు తోడుగా ఉండి నా ప్రభా ప్రతి కుటుంబాన్ని నాయన సమస్యల నుంచి నా ప్రభా విడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు, సహాయం చేయమని బ్రతిమలాడుచున్నామయ్యా. మీకు వందనాలు 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 నాయన. అలాగే ప్రార్థన చేద్దాం. అనారోగ్య సమస్యలు ఎంతమంది అయితే ఉంటున్నారో అటు వారికి విడుదల అనుగ్రహించబడేలాగున, జ్వరము, దగ్గు, జలుబు, థైరాయిడ్, గుండె జబ్బులు, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి అనేకమైనటువంటి వ్యాధి రోగ బాధల చేత ఎంతమంది అయితే కొట్టబడుతున్నారో అటు వారికి స్వస్థత అనుగ్రహించబడేలాగున, ఆసుపత్రులలో అత్యవసర ప్రాణాపాయ పరిస్థితులలో ఉంటున్న ప్రతి ఒక్కరూ, ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డ్స్లో వెంటిలేటర్స్ పైన ఉంటున్న ప్రతి ఒక్కరికి ప్రభు తక్షణమే స్వస్థత అనుగ్రహించలాగున, అనారోగ్య సమస్యలో ఉన్న వారి విడుదల కొరకు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అలాగే చీకటి శక్తుల నుంచి విడుదల పొందుకునే నిమిత్తము ప్రార్థన చేద్దాం. ఎంతమంది అయితే ఎంతమంది పైన మాంత్రిక చేతబడి శక్తులు ప్రయోగించబడుతున్నాయో, ఎందరైతే దుష్ట దురాత్మ పీడిత శక్తుల చేత, దయ్యపు శక్తుల చేత ఆవరించబడుతున్నారో, ఎందరైతే సాతాను పోరాటాల్లో ఉంటున్నారో అటు వారందరికీ చీకటి శక్తుల నుంచి విడుదల కలుగులాగును ప్రార్థన చేద్దాం. అలాగే ఎత్తబడే సంఘంలో మనందరం ఉండలాగున సిద్ధపాటు కొరకు ప్రార్థన చేద్దాం. వాక్యంలో కట్టబడుతూ పరిశుద్ధతను కాపాడుకుంటూ
అనేకులను రక్షణ మార్గంలో నడిపించినట్లు ఆత్మలో నిత్యము మెలకువగా ఉండే స్థితి కొరకు అందరం కలిసి ఎత్తపడే సంఘములో మనందరం ఉండలాగున సిద్ధపాటు కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన విజ్ఞాపన ప్రభు సింది చేరిందని నమ్మి విశ్వసిస్తూ మన రెండు చేతులు ఎత్తి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వెళ్ళని స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం గురుడా. ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకించి ఉన్నందుకు మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇవే కాకుండా ఇతర ప్రార్థన అవసరతలు ఎంతమంది విడుదలైతే వారి నాయన వారి అక్కర్లో నుండి వారి ఇబ్బందుల్లో నుండి ప్రభువానికి మొరపెడుచున్నారు. ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. తగిన వేళ మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఉదయకాలం నీ వాక్యం ధ్యానిస్తుండగా నా నోట మీ మాట నుంచి నా ప్రభా మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఏసే అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని నామానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మనందరం కూడా ప్రభు సన్నిధిలో ఈ రీతిగా మరి మరొక ఉదయకాలము కలుసుకోవడాన్ని బట్టి ప్రభు నామాన్ని ఎంతో స్తుతిస్తున్నాను. అలాగే మందిరంలోనికి వచ్చిన వారికి ఆయా చోట్ల నుండి ఉదయకాల ప్రార్థనలు పాల్గొంటున్న ప్రతి బిడ్డలకు కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మరి మనం ఈ దినము ఉదయకాలం కొరకు ఒక చిన్న మాట ధ్యానం చేద్దాం. రాజుల 2:16 మనం ధ్యానం చేద్దాం. రాజుల 2:16 రాజుల 2:16 అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి చెప్పి చాలండి. ఇక్కడ దైవజనుడు మాట్లాడుతున్నాడు, భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఈ సందర్భము మనందరికీ తెలిసిన సందర్భమే. ఇది ఎలీషా మాట్లాడుతున్నాడు. ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడితో ఎలీషా మాట్లాడుతున్నాడు. ఏ సమయంలో మాట్లాడవలసిన పరిస్థితి వచ్చిందంటే మరి ఎలీషా మీదకి సిరియా రాజు ఒక దండును పంపిస్తాడు. ఒక్క వ్యక్తి మీదకి ఒక దండును పంపిస్తాడు సిరియా రాజు. మరి ఎందుకు ఈ యొక్క ఎలీషా మీదకి ఒక దండును పంపించాల్సి వచ్చిందంటే సిరియా రాజు ఇస్రాయేల్తో యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది 8వ వచనంలో మనకు కనబడుతుంది. 6:8 సిరియా రాజు ఇస్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలానా స్థలమందు మన దండు పేట ఉంచుదుమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇస్రాయేలు రాజునకు వర్తమానం పంపి పలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన గనుక ఇస్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపిన సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగు మాటి మాటికి జరుగుచు వచ్చినందున చాలండి. సిరియా రాజు ఇస్రాయేల్ రాజుతో యుద్ధం చేయాలి, ఇస్రాయేల్తో యుద్ధం చేయాలని చెప్పి కొంతమందిని పలానా స్థలంలో మీరు ఉండండి, ఇస్రాయేల్ సైన్యం అక్కడికి వస్తుంది, అప్పుడు మీరు వాళ్ళతో యుద్ధం చేయండి అని సిరియా రాజు వీళ్ళకు ఒక వ్యూహాన్ని ఇచ్చి ఒక ప్లాన్ ఇచ్చి సిరియా రాజు తన సైన్యాన్ని పంపిస్తున్నప్పుడు సైన్యం వెళ్ళిపోయి ఎక్కడైతే సిరియా రాజు ఉండమంటున్నాడో ఆ స్థలంలో ఉంటున్నప్పుడు ఆ ఇస్రాయేల్ దేశంలో ఉన్న ఎలీషా ప్రవక్త దేవుని యొక్క కనదృష్టి దైవ కనదృష్టి కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి వెంటనే తను దేవుడు బయలుపరిచినది ఇస్రాయేల్ రాజుతో వర్తమానం పంపిస్తాడు ఏంటంటే ఇస్రాయేల్ రాజా ఫలానా స్థలంలో సిరియా దండు దిగిపోయింది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఆ ఇస్రాయేల్ రాజు ఏం చేస్తాడంటే
మరి ఇది అవునో కాదో అని చెప్పి ఆ ప్రజ తన దాసులను పంపించి సంగతి తెలుసుకుంటాడు. అవును అక్కడ ప్రజలు, అక్కడ సైన్యం ఉంది, సిరియా దండు ఉందని తెలుసుకున్నప్పుడు అక్కడికి వెళ్లకుండా ఉంటారు. అలా మాటి మాటికి సిరియా రాజు ఎన్ని ప్లాన్స్ వేసినా కూడా ఆయన ప్రణాళికలన్నీ కూడా, ఆయన వ్యూహాలన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ వస్తున్నాయి. అప్పుడు సిరియా రాజు అర్థం కాకుండా ఆయనకు ఒక సందేహం వస్తుంది. చూడండి, సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇస్రాయేల్ రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్ప రాదా అని వారిని అడగగా అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇస్రాయేల్ రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇస్రాయేలులోనున్న ప్రవక్త యొగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇస్రాయేల్ రాజునకు తెలియజేయను. చాలండి, సిరియా రాజు ఏమనుకుంటున్నాడంటే మన దండులోనే ఎవడో ఒకడు వెళ్ళి ఇస్రాయేల్ రాజుకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, మనం ఎక్కడికి వెళ్తున్నాం, వాళ్ళ మీద ఎలా దాడి చేస్తున్నాం, మనం ఎక్కడ మనం ఏమేమి ప్లాన్స్ చేస్తున్నాం అన్నది మన దండులోంచి ఎవరో ఒకరు ఇస్రాయేల్ రాజుకి చెప్తున్నారు కదా, అది ఎవరు చెప్పండి అని చెప్పి సిరియా రాజు అడుగుతున్నప్పుడు అందులో ఒక సేవకుడు అంటున్నాడు, మనలోను ఎవరూ కూడా ఇస్రాయేల్ రాజుకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు, ఎవరు సమాచారం ఇవ్వట్లేదు. కానీ ఒక విషయం జరుగుతుంది, ఇస్రాయేల్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతని పేరు ఎలీషా. అతను, నువ్వు అంతఃపురంలో ఏమేమి మాట్లాడుకుంటున్నావో, నువ్వు అంతఃపురంలో నీ మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా ఆయనకి తెలిసిపోతున్నాయి. అలాగా అతనికి తెలిసిపోవడం వల్ల ఇస్రాయేలు రాజులు ఆ యొక్క స్థలానికి రాకుండా అయిపోతున్నారు, ఇది జరుగుతున్నది అని చెప్పినప్పుడు సిరియా రాజు ఏం చేస్తాడంటే, అందుకు రాజు మేము మనుషులను పంపి అతన్ని తెప్పించున్నట్లు నీవు వెళ్ళి అతను చోటు సూచి రము అని సెలవేయగా. అప్పుడు ఈ సిరియా రాజు ఏం చేస్తాడంటే, ఆహా అలాగనా, అక్కడ ఒక ఎలీషా అనే వ్యక్తి ఉన్నాడా, అతను ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నానంతా అతను అక్కడ నుంచి తెలుసుకుంటున్నాడా, అయితే అసలు అతను ఎక్కడ ఉన్నాడు, అతను చేసే పనేంటి, అతని ఇల్లు వాతావరణం ఎలా ఉంటుందో ఫస్ట్ ఒక వ్యక్తిని వెళ్ళి మీరు వెళ్ళి చూసి రండి అని ఒక వ్యక్తిని పంపిస్తాడు. ఆ వ్యక్తి వెళ్ళి చూసి, ఇదిగో పలానా ఎలీషా ప్రవక్త మరి దోతాన్లో ఉన్నాడు అని చెప్పి అక్కడ వర్తమానం పంపిస్తారు. 14 కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను, వారు రాత్రి వేళ వచ్చి నలుదిశల పట్టణము చుట్టుకొనగా. చాలండి, ఎప్పుడైతే ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో, మరి ఎలీషా ప్రవక్త దోతాన్లో ఉన్నాడని ఎప్పుడైతే తెలుసుకుంటారో వెంటనే ఎవరోని పంపిస్తున్నాడంట, ఒక్క వ్యక్తి కొరకు ఆయన పంపిస్తున్న సైన్యం చూడండి, గుర్రాలను రథాలను ఆ గొప్ప సైన్యం అన్న మాట అండర్లైన్ చేసుకోవాలి మనం. గొప్ప సైన్యం మామూలు సైన్యం కాదు, గొప్ప సైన్యం ఎవరి మీదకి వెళ్తుందండి, ఇంకో గొప్ప దేశం మీదకే వెళ్ళాలి, ఇంకా బలమైన దేశం మీదకే వెళ్ళాలి, బలమైన ఆర్మీ మీదకి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఒక్క వ్యక్తి మీదకి గొప్ప సైన్యాన్ని పంపిస్తున్నాడు. ఎందుకని అంటారు, బహుశా సిరియా రాజు విని ఉంటాడు ఆనాడు ఈయనకన్నా ముందున్న ప్రవక్త ఎవరంటే ఏలియా యుద్ధకి 50 పంపిస్తే పట్టుకొని రమ్మని చెప్పి ఏలియా ఏం చేస్తాడండి, ఆకాశం నుండి అగ్ని దిగివిలని దహించి వేయాలి. అంటే అలా 3 జరిగిపోద్ది. బహుశా సిరియా రాజు ఆ మాట విని ఉండొచ్చు, లేకపోతే అంతకు ముందు అధ్యాయంలోనే ఒక విషయం జరిగింది. సిరియా రాజు సిరియా దేశం నుండి ఎవరొచ్చారండి, నయమాన్ వచ్చాడు. నయమాన్ వచ్చి తన కుష్ఠు నయం చేసుకుని వెళ్ళాడు. ఇప్పుడు అదే దండుతో అదే సిరియా సైన్యముతో ఇతను ఎలీషా మీదకి రావాల్సి వచ్చింది. ఇతను ఏ ఎలీషా ప్రవక్త ద్వారా అయితే, ఏ దేవుని జీవముగల దేవుని ద్వారా అయితే స్వస్థత పొందాడో, స్వస్థత పొందుకొని హృదయంలో దేవుని చేర్చుకొని మరి అంతరంగంలో దేవునికి భక్తుడుగా మారిపోయి, మరి బహిరంగంగా అయితే తన ఉద్యోగ రీత్యా తను రాజుగారికి విధేయుడుగా ఉండాలి. అందుకని ఆయన అంటాడు 5:18, నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలోని నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవాని దాసుడైన నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. అతడు ఎలీషా యుద్ధ నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను. ఈ యొక్క నయమాను సిరియారాజు దగ్గర ఆయన సైన్యాధిపతిగా ఉన్నాడు, సైన్యానికే అధిపతిగా ఉన్నాడు నయమాను. కానీ కుష్ఠవ్యాధితో ఉన్నప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళమని ఆ చిన్నది చెప్పినప్పుడు వెళ్తాడు నయమాను ఆ యొక్క రోగం తగ్గించుకుంటాడు, 7 మునుగుతాడు వస్తాడు, మనకు తెలుసదంతా. అతను ఏమంటాడంటే, ఇదిగో నేను రిమ్మోను గుడిలో నా యజమానుడు మా రాజు ఎప్పుడైతే ఆ గుళ్ళో దేవతకు నమస్కారం చేస్తుంటాడో నేను కూడా అక్కడే ఉండాలి, ఎందుకంటే ఆయన తన చేతిని నా మీద ఆనుకునేటట్టుగా మనం కుర్చీలు ఎలాగా ఆనించుకుంటాం ఆనాడు రాజులు పక్కరున్న వాళ్ళ దాసుల మీద చేతులు ఆనించుకుంటున్నారు కాబట్టి, అలా అంటున్నప్పుడు ఆయన నమస్కరిస్తే నేను కూడా
నమస్కారం చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మరి నేను ఈరోజు నమ్ముకున్న ఈ జీవం గల దేవుడు నన్ను క్షమించాలి కదా, క్షమించడానికి సహాయం చేయమని అతనిలో ఒక సందేహంతో వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. సరే నెమ్మదిగా అయితే వెళ్ళు అని ఎలీషా అంటాడు. ఇదే ఈ ఒక్క అధ్యాయము ఈ యొక్క వచనం పట్టుకొని చాలామంది కూడా మరి ఈనాటి రోజుల్లో ప్రభుని నమ్ముకున్నా కూడా పర్వాలేదు ఉద్యోగరీత్యా లోకానికి కూడా మనం దాసులు అయిపోవాలని అంటారు. కాదండి, అపోస్తుల కాలంలోనికి నూతన నిబంధనలోనికి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మరి ఇలాంటి భక్తి ఏమాత్రం కూడా తగదు. నయమాను గురించి కూడా అక్కడ ఎలీషా ఎక్కువగా మాట్లాడలేదు, సమాధానంగా అయితే వెళ్ళు అన్నాడు. కానీ ఎలీషా కూడా దానికి సమ్మతించాడు. ఎందుకంటే ఎలియా శిష్యుడుగా ఉన్నవాడు. ఎలియా ఒకటే మాట అంటాడు, బయలుదేవుడా యెహోవా దేవుడా తేల్చుకుందాం రండి అంటాడు. అదే రక్తం ప్రవహిస్తున్నది, అదే అభిషేకం ప్రవహిస్తున్నది ఎలీషాలో కూడా. కాబట్టి వాళ్ళు కూడా దీనికి సమ్మతించరు. ఉద్యోగం రీత్యా నువ్వు లోకానుసారమైన వాడికి సాగిల పడాలి అని అంటే దానికి బైబిల్ ఎప్పుడూ కూడా మరి ఒప్పుకోదని మనం తెలుసుకోవాలి. దానియేలు షడ్రక్ మిషక్ అభేదనవోలు కూడా అదే కదండి. దానియేలు ఏమంటాడంటే ఈ ఆహారం మేము తినాం, తర్వాత ఈ ప్రతిమకు మేము రొక్కం అని వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు పోతాయని తెలిసినా కూడా వాళ్ళు దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. బైబిల్ అదే మనకు నేర్పిస్తుంది. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు జీవము గల దేవునికి తప్ప మరి దేనికి కూడా మొక్కడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. అది బైబిల్ మనకు తెలియపరుస్తున్న విధానం. అయితే మరి చూడండి, నిజంగానే ఈయన ఈయన తీర్మానంలో గట్టితనం లేకపోవడం వల్ల ఏ ఎలీషా ప్రవక్త ద్వారా మేలు పొందుకున్నాడో, ఏ దేవుని జీవం గల దేవుని ద్వారా మేలు పొందుకున్నాడో, ఇప్పుడు ఆ దేశం మీదకి తను యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. నయమాను అంటే ఒక్కొక్క దగ్గర రాజీ పడితే అన్ని విషయాల్లో కూడా అపవాది చంపేస్తూ ఉంటాడు మనల్ని, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దేవుని ద్వారా మేలు పొందుకుని ఉన్నాడో అక్కడ ఆయన మరి ఆయనకి ఎంత సందేహం వచ్చిందంటే నేను వెళితే మళ్ళా మా రాజుగారు దేనికి నమస్కారం చేస్తారో నేను దానికే నమస్కారం చేయాలి. ఎందుకు చేయాలి? నేను చేయను. ఇదిగో నా కుష్ఠరోగం, ఈ రిమ్మోను గుళ్ళో ఉన్న దేవత నాకు స్వస్థత ఇవ్వలేదని చెప్పాల్సింది ఆయన. అక్కడ ఎప్పుడైతే రాజీ పడ్డాడో నెక్స్ట్ అపవాది ఎవరి మీదకి యుద్ధానికి పంపిస్తున్నాడు? నిన్ను ఎవరైతే బాగు చేశారో, నీ కుష్ఠరోగాన్ని ఎవరైతే బాగు చేశారో వాళ్ళ మీదకి యుద్ధం చేయి అని అపవాది పంపిస్తున్నాడు. చూసాడా వాడు ఎంత మరి వాడి దాడి ఎంత కనికరం లేకుండా ఉంటుందో. మేలు పొందుకున్న వారిపైకి యుద్ధం చేయమంటాడు వాడు. ఎందుకంటే నువ్వు రాజీ పట్ట మొదలు పెడితే అన్ని విషయాల్లో అపవాది లోకంతో రాజీ పెట్టేట్టుగా నేను చేస్తుంది. అందుకనే ఏ చిన్న విషయంలో కూడా దేవుని విషయం వస్తే మాత్రం నువ్వు నిలబడాలి. నీ ఆత్మీయ జీవితం ఎక్కడన్నా మరి కొంచెం మలినం అంటబోతుందని నీకు తెలిసినప్పుడు చిన్న విషయమే కదా అని చాలామంది అంటారు. చిన్న విషయాల్లో నువ్వు గట్టిగా నిలబడగలిగితే అసలు పెద్ద విషయాల వాడిని జోలికి రాడు. దేవునికి స్తోత్రం. అపవాదికి కొంచెం ద్వారం చాలండి, కొంచెం ద్వారం చాలు. ఇల్లంతా ఊడ్చిపెట్టుంటే సరిపోయింది. ఎవరిని తీసుకురాలేదు కదా నేను. ఇల్లు అయితే ఖాళీగా ఉంచే కదా, ఏ దయ్యాన్ని తీసుకురాలేదు కదా. ఇల్లంతా ఊడ్చిపెట్టుకున్నాను, నేను విడుదల పొందుకున్నాను. దురాత్మ నుంచి విడుదల పొందుకున్నాను, సాతాన్ నుంచి విడుదల పొందుకున్నాను, ఇల్లంతా శుభ్రం చేసి పెట్టుకున్నాను. కానీ అందులోకి ఎవరో ఒకరు రావాలా? అయితే దేవుడు అని రావాలా, లేకపోతే దెయ్యం అని రావాలా? ఖాళీ ఉంచితే ఏం చేశాడు వాడు? ఇంకో ఏడిటిని తీసుకొచ్చాడు. వాడికి ఎక్కడా కూడా ఇంత చిన్న ద్వారం కూడా అపవాదికి మనం విడిచిపెట్టడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. అలాగూ సిరియా రాజు సైన్యం అంతటినీ కూడా ఒక్క వ్యక్తి మీదకి పంపించడానికి కారణం అక్కడ సైన్యాధిపతి నయమాను కూడా మేలు పొందుకొని వెళ్ళాడు. కాబట్టి ఎలీషా గురించి ఖచ్చితంగా సిరియా రాజుకు చెప్తాడు. ఎలీషా ప్రవక్త చాలా గొప్ప దైవజనుడు, చాలా అభిషేకం కలిగిన వాడు, ఆత్మ కలిగిన వాడు, సామాన్యుడేం కాదు. నువ్వు అతని మీదకి వెళుతున్నప్పుడు ఒకడుగా వెళ్తే కుదరదు. ఎందుకంటే అంతకుముందు ప్రవక్త ఎలియా మీదకి 50 మందిని పంపిస్తే అగ్ని దహించి వేసింది. ఆయన ప్రార్థన చేశాడు. ఈ కనీసం గొప్ప సైన్యం అంటే 50 మంది కాదండి, 50,000 మంది వచ్చి ఉంటారు. గొప్ప సైన్యం అని రాయబడి ఉంది కదా అక్కడ. 50 మందిని కాదు, ఒక 50,000 మందిని పంపించిన మనం ఆశ్చర్యపడక్కర్లా. ఏమేమి పంపించాడంటే ఆయన గుర్రాలను, రథాలను, గొప్ప సైన్యాన్ని మీదకి పంపించాడంట. ఎక్కడికి పంపించాడంటే ఎలీషా ఉన్న చోటుకు పంపించాడు, దోతాన్లోకి పంపించాడు, షోమ్రోన్లోకి పంపించలా, అంటే క్యాపిటల్ సిటీలోకి పంపించలా. ఎక్కడైతే రాజు ఉన్నాడో అక్కడికి పంపించలేదు. ఎక్కడైతే ఎలీషా ప్రవక్త ఉన్నాడో మరి ఆ యొక్క ఆశ్రమంలోనికి పంపించాడు. ఆ దోతాన్ అనే గ్రామంలో వాళ్ళు వేసుకున్న గుడారాల దగ్గరికి ఈ సిరియా రాజు తన దండును పంపించాడు. పంపించినప్పుడు ఉదయకాలం లేచాడంట దైవజనుడు. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలు పట్టణంను చుట్టుకొనగా దైవజనుడు అని అతని పనివాడు పెందల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండట కనబడిను. చాలండి, ఈ దైవజనుడు అంటే అనగా ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడు పెందలకడ లేచాడు. అంటే సహజంగా శిష్యులకు ఉన్న ఒక డిసిప్లిన్ అక్కడ నేర్పించేది ఏంటంటే చీకటితోనే లేవాలి, పనులన్నీ చేసుకోవాలి. చీకటితో లేచి వాళ్ళు ఆ రోజుని వాళ్ళు ప్రారంభించాలి.
అలాగూ అక్కడ ఒక డిసిప్లిన్ అనేది, ఒక ట్రైనింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శిష్యుడు లేచాడంట, పెందలు కూడా లేచాడంట. పెందలు కూడా లేచి బయటకు వచ్చి చూసినప్పుడు చుట్టూ కూడా ఏమున్నాయంట, గుర్రాలు, రథాలు, సైన్యం. సైన్యం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి కాదు వచ్చింది అక్కడ, సైన్యం అంటేనే ఇట్స్ అ బిగ్ ఆర్మీ. అసలు చాలా వండర్ అనమాట, ఆశ్చర్యపడాలి. ఎందుకంటే ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి సైన్యం ఎందుకండి? ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి సైన్యం ఎందుకు? ఒక వ్యక్తిని తీసుకొని రావడానికి అంత పెద్ద సైన్యం ఎందుకు? అంటే శత్రువు కూడా చూడండి, నీ బలం ఎంతో వాడికి తెలుసని గుర్తుపెట్టుకోవాలి. నీ పక్షాన ఉన్నవారు ఎవరు అపవాదికి బాగా తెలుసని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎవరి బిడ్డవో సాతానికి బాగా తెలుసని నువ్వు తెలుసుకోవాలి, వాడికి తెలుసు. అందుకనే నిన్ను పట్టుకునేటప్పుడు, బలమైన విశ్వాసిని పట్టుకునేటప్పుడు వాడు చాలా జాగ్రత్తగా బాణాలు వేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఎలాగో అలాగా మరి ఊడిపోయి ముక్కు కలిగిన వాళ్ళుగా విశ్వాసంలో అలా ఇలా కొద్దిగా గాలికి, చిన్న గాలికి ఊగిపోయే వాళ్ళతో పెద్దగా వాడు ప్లాన్స్ వేయాల్సిన అవసరం లేదు. కానీ స్థిరంగా నిలబడుతున్న వారికి గట్టి పోరాటం ఇస్తాడు వాడు. ఎందుకు నాకు ఈ గట్టి పోరాటాలు వస్తున్నాయంటే, నువ్వు నువ్వు విశ్వాసంలో బలంగా ఉన్నావని నువ్వు దేవుని స్తుతించు. దేవునికి స్తోత్రం. నాతో గట్టి పోరాటం అపవాది చేస్తున్నాడంటే నువ్వు దేవుల్లో బలవంతుడు అని అందుని బట్టి దేవుని స్తుతించాలి. ఎందుకంటే అపవాది నీతో గట్టి పోరాటం చేయడానికి కారణం ఏంటంటే నువ్వు దేవుల్లో బలంగా ఉన్నావని వాడు చూస్తున్నాడు. అరే, ఒక వ్యక్తి మీదకి గొప్ప సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడంటే ఆ వ్యక్తి గొప్పవాడని అపవాదు మరి ఒప్పుకోకనే ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దగ్గరికి గొప్ప సైన్యాన్ని పంపిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి సామాన్యుడు కాడు అని అపవాది ఒప్పుకుంటున్నాడు. ఆ వ్యక్తి పక్షాన ఉన్నవాడు గొప్పవాడని ఆ సాతాను ఒప్పుకుంటున్నాడు, శత్రువు ఒప్పుకుంటున్నాడు. గొప్ప సైన్యాన్ని పంపించాడంట దైవజనుడు. చూస్తే చుట్టూ అంతా కూడా మరి శత్రువు చుట్టుకొని పోయాడంట. ఇక దైవజనుడు గుండెలు అవిసిపోయి అద్దిరిపోయి అంటున్నాడు అతను, మనము ఏమి చేయదుము. దైవజనుడితో అనగా చూడండి, ఈ శిష్యుడు అంటున్నాడు మనము ఏమి చేయదుము. ఎవరిని గలిపాడు? ఎలీషాను కూడా గలిపాడు కదా. శిష్యులు అప్పుడు యేసు క్రీస్తు వారు అందరు కలిసి దోణిలో వెళ్తున్నప్పుడు గాలి తుఫాను కొట్టినప్పుడు శిష్యులు ఏసైతే అన్న మాట ఏంటి చెప్పండి, మీకు చింత లేదా? దైవజనుడా ఏంటమ్మా, ఏసైతో మాట్లాడుతున్నప్పుడు శిష్యులు దోణిలో వాళ్ళందరూ కలిసి ప్రయాణం చేసినప్పుడు గాలి తుఫాను కొడుతున్నప్పుడు చింత లేదా? మనమేనా? అయితే చదవాలి మనమా మేమా? మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? మేము నశించిపోవచ్చున్నాం. శిష్యులు ఏసైని కలపలేదు అక్కడ, శిష్యులు యేసుక్రీస్తువాన్ని కలపలేదు. వాళ్ళకు 50% విశ్వాసం ఉంది, యేసుక్రీస్తు వారైతే నశించిపోరాయని దైవ కుమారుడని. మేము నశించిపోవచ్చున్నాము, ఏసై కూడా అంత ఆ దోణిలోనే ఉన్నాడు. కానీ వాళ్ళంటున్న మాట ఏంటంటే మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? వాళ్ళకు కొంత విశ్వాసం ఉంది యేసుక్రీస్తు వారైతే దేవుడని. కానీ ఇక్కడ శిష్యుడు ఏమంటున్నాడంటే, ఎలీషాను కూడా కలుపుకుంటున్నాడు, మనము ఏమి చేయదుము. మన చుట్టూ ఏమున్నాయంటే శత్రువు చుట్టేశాడు, శత్రువు పంపించిన రథాలు, గుర్రాలు ఉన్నాయి. కాబట్టి మన చుట్టూ కూడా ఇదిగో శత్రువు ముట్టడి వేశాడు, మనము ఏమి చేయదుము. మనమేం చేద్దాం? మనం ఇరుకులో పడ్డాం అంటే శిష్యుడు చూడండి, అక్కడ రెండు జరుగుతున్నాయి. చుట్టూ ఏమో శత్రువు ఉన్నాడు అంటే పారిపోవడానికి వీల్లేదు, అంటే ఏ ఒక్క ద్వారము, ఏ ఒక్క దిక్కు కూడా వదిలిపెట్టలేదు సాతాన్. ఈ ఒక దిక్కు ఖాళీగా ఉందంటే అటు పారిపోవడానికి అవకాశం ఉంది. ఆనాడు సోదొమ గొమొర్రా మీద అగ్నిగంధకాలు కురివబడుతున్నాయంటే పలాన దిక్కుకు పో అన్నాడు దేవుడు, ఆ పర్వతం ఎక్కుపో అన్నాడు. అంటే అటువైపు నేనేమి కురిపించను, అగ్ని ఏమి కురవద్దు కాబట్టి అటు పో అన్నాడు. అంటే ఒక మార్గం ఉంది. కానీ ఎలీషా ఈ పరిస్థితుల్లో చుట్టూ ఉన్నారు వాళ్ళు, గుర్రాలు, రథాలతో సైన్యం, గొప్ప సైన్యము. ఆ దోతాను చుట్టూ కూడా ఉన్నారు. అంటే అప్పుడు దైవజనుడికి అంత భయం కలగడానికి కారణం ఏంటంటే, మనం పారిపోవడానికి ఏమో అవకాశం లేదు, నెంబర్ వన్, ఎందుకంటే చుట్టూ ఉన్నారు. నెంబర్ టూ, మనం వాళ్ళతో పోరాడలేం, ఎందుకంటే మనం ఉన్నది ఇద్దరమే, అక్కడ ఉన్నది గొప్ప సైన్యం. మహా అయితే ఇంకో కొంత శిష్యులు ఉండి ఉంటారు, అంతేగాని ఆ సైన్యంతో పోలిస్తే వీళ్ళు చాలా తక్కువ మంది. అంటే నార్ దే కెన్ ఫైట్, నెదర్ దే కెన్ ఫైట్, నార్ దే కెన్ ఫ్లీ. వాళ్ళు పారిపోను లేరు, ఫైట్ చేయను లేరు. ఏదన్నా రెండు జరగాలి, శత్రువు దాడి చేసినప్పుడు పారిపోనన్నా పారిపోగలగాలి, మరి పోరాటం అన్నా చేయగలగాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తేనే ఈ వ్యక్తి కాపాడబడతాడు కదండి. కానీ దాడి చేస్తున్న వాడి దగ్గర నుంచి పారిపోను పారిపోలేకపోతున్నాడు, అలాగని పోరాటానికి శక్తి లేదు. అందుకనే శిష్యుడు ఏమంటున్నాడంటే మనము ఏమి చేయదుము, భయపడిపోతున్నాడు అతను.
విపరీతమైన భయం వచ్చేసింది. చాలాసార్లు మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మనం మన భాషలో చెప్పాలంటే ముందు నుయ్యి వెనక గోయి, మన భాషలో చెప్పాలంటే. అలాంటి పరిస్థితులు మీ జీవితాల్లో చాలానే వచ్చి ఉంటాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితులు, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు, ఎటు తేల్చుకోవాలో అర్థం కాదు, ఇరుకులో పడినట్టుండి ఆలోచనలో ఇరుకులో పడతాం, పరిస్థితుల్లో ఇరుకులో పడతాం, ఇబ్బందుల్లో పడిపోతాం. ఏం చేయాలి? దేవుడా మాట్లాడట్లేదు, ఎంతసేపు ప్రార్థన చేసినా దేవుడు సమాధానం ఇవ్వట్లేదు, ఎక్కడించిన సహాయం వస్తుంది సహాయం రావట్ల, గుండెలు పగిలిపోతున్నాయి, భయంకరమైన భయం ఆవరిస్తుంది, ఇరుకులో పడి ఉన్నాను, నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఏంటి నా పరిస్థితి? నా పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి అనగా గొయ్యిలాగా ఉంది. ఏ పరిస్థితి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్న పరిస్థితే ఈ శిష్యుడు ఉన్నాడండి. అంటే అలాంటి ఒక పరిస్థితిలో ఇతన్ని పూర్తిగా ఆవరించింది ఏంటంటే భయం. చెప్పండి, పూర్తిగా భయం ఆవరించింది ఇతన్ని, ఈ శిష్యుడిని. అందుకని అంటున్నాడు, మనము ఏమి చేయదుము అని అంటున్నాడు. అప్పుడు ఎలీషా మాట్లాడుతున్నాడు, ఆ దైవజనంతో అనగా అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా? మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. దైవ ఎలీషా ఎంతో ప్రశాంతంగా చెప్తున్నాడా, హడావిడిగా కంగారుగా చెప్తున్నాడు అంటారా? చాలా నెమ్మదిగా చెప్తున్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు అక్కడ, గొప్ప సైన్యం ఉంది ఎదురుగా, కానీ అంటున్నాడు నువ్వు ఏం టెన్షన్ పడద్దు, మన పక్షాన ఉన్న సైన్యం చూసావా, అది మన చుట్టూ ఈ లేచిన సైన్యం కన్నా గొప్ప సైన్యం. ఇప్పుడు నాకు ఒకసారి చెప్పండి, ఎలీషా అన్న మాట శిష్యుడితో, నాయన నువ్వు మన చుట్టూ చూసిన గుర్రాలు రథాలు చూస్తున్నావే, శత్రువు తీసుకొచ్చి పెట్టాడే, వీళ్ళ కన్నా ఎక్కువగా మన దగ్గర ఒక గొప్ప సైన్యం ఉంది అన్నాడు కదా, మన దగ్గర ఉన్న సైన్యము వాళ్ళకన్నా ఎక్కువ అన్నాడు కదా. ఇప్పుడు నిజంగా ఎలీషా దగ్గర అంత గొప్ప సైన్యం ఉందా లేదా? ఉందా లేదా? ఉన్నదంటారా? ఏముంది? ఏ సైన్యం ఉంది? ఉంది కదా. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, నాయనా మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. అంటే సపోజ్ ఒక 50,000 మంది సైన్యంతో సిరియా రాజు పంపిస్తే అధికులై ఉన్నారంటే కనీసం ఎలీషా దగ్గర 100,000 ఉంటారు. 50,000తో చుట్టుముట్టితే సైన్యం, శత్రు సైన్యం, ఇతని దగ్గర 100,000 ఉండాలి. అయితే 100,000 అక్కడ ఉన్నా నిజంగా ఉండే మాట్లాడుతున్నాడా, లేకపోతే ఉంటారు అన్న విశ్వాసంతో మాట్లాడుతున్నాడా? ఉన్నారని అంటున్నాడా, లేకపోతే ఉంటారు, ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, ఆయన మీద నాకు విశ్వాసం ఉంది కాబట్టి విశ్వాసంతో పలుకుతున్న మాట, లేకపోతే నిజంగా అక్కడ ఉన్నారా? విశ్వాసంతో పలికాడు కానీ అక్కడ ఉన్నారా లేదా? నిజంగానే ఎలీషా దగ్గర అంత సైన్యం ఉందా లేదా? నిజంగా ఎలీషా చుట్టూ దేవుడు అంత కంచె వేశాడా లేదా? వేశాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించాల్సింది, ఇన్నిసార్లు ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే, విశ్వాసం అనేది ఏంటంటే లేనిదాన్ని ఉన్నట్టుగా ఊహించుకునేది కాదు. లేనిదాన్ని ఉన్నట్టుగా బైబిల్లో ఉంది విశ్వాసం అంటే ఏంటో, లేనిదాన్ని ఉన్నట్టుగా ఊహించుకోవడం అని రాయాలి అక్కడ. ఊహించుకోలా, అది ఉన్నది నిజంగా ఉంది కానీ అది కనిపించట్లా. అర్థమవుతుందా? విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు లేనిదాన్ని ఊహించుకొని నువ్వు నమ్మేసే అనేది విశ్వాసం కాదు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. అంటే ఏంటి? నిజంగా ఉన్నాయి అవి. దేవునికి స్తోత్రం. నిజంగా ఉంది, ఆ నిజంగా ఉన్నది, కానీ అది మన కంటికి కనిపించట్లేదు కాబట్టి మనం నమ్మడానికి కొద్ది కష్టంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ ఉన్నవి అని మనం నమ్ముతున్నామో అదే విశ్వాసం. అంటే అక్కడ ఉన్నాయి, దేవుడు నీ కొరకు దాచి ఉంచినవన్నీ కూడా ఉన్నాయి, దేవుడు నీకు వాగ్దానం చేసినవన్నీ నువ్వు డెఫినెట్గా పొందుకుంటావు, అవి నీ గర్భంలోనే అవి అలాగే ఉన్నాయి, అవి పరిపక్వమైన రోజున నీ చేతిలోకి ఆశీర్వాదం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసం అంటే ఏమిటి అంటే దేవుడు చేస్తాడు, దేవుడు ఉంటాడు అని నోటితో మాట్లాడడం కాదు, ఖచ్చితంగా అక్కడ చేస్తాడు. ఆయన ముందు ఆల్రెడీ వచ్చేసింది సహాయం అక్కడికి. ఆయన అంటున్నాడు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా. చాలండి, ఎలీషా అలాగే చెప్పి ఊరుకోలేదు, మరి వీని కళ్ళు తెరవయ్యా అని ఎలీషా ప్రార్థన చేశాడు. ఎందుకని అంటారు? అతనికి ఆ విశ్వాసం లేదు, బానే ఉంది. అయితే ఏమైంది, ఎలీషాకు ఉంది కదా విశ్వాసం. జూమ్లో ఎవరైనా ఆన్సర్ ఇస్తున్నారేమో, జూమ్లో నేను లేను, దయచేసి మళ్ళీ నేను మాట్లాడుతున్నాం కానీ మరి మా మాట వినట్లేదు అంటారు. మీరు మాట్లాడకండి, జూమ్లో ఉన్న వాళ్ళు ఎలాగైనా నాకు వినిపించదు కాబట్టి, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎలాగైనా సమాధానం ఇస్తున్నారు. ఎలీషాకి విశ్వాసం ఉంది,
ఎలీషా చూస్తున్నాడు తన చుట్టూ ఉంచిన కంచెని, దేవుడు ఉంచిన కంచెని అంతవరకు సరిపోతుంది కదా. దైవజనుడితో కూడా చెప్పాడు కదా, నాయన నువ్వు ఏం భయపడమాక, మన పక్షాన ఇంకో చాలా పెద్ద సైన్యమే ఉంది అని చెప్పాడు కదా, అందరితో సరిపెట్టొచ్చు కదా. మళ్ళీ ఈ శిష్యుడు కొరకు ప్రార్థన ఎందుకు చేశాడు? దేవునికి స్తోత్రం. మనమే కాదండి ఆ విశ్వాసంలో ఉండేది, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే విశ్వాసంలో మనం నడిపించాలి. నేను ఒకడున్నా ఏం పర్లేదు, ధైర్యంగా ఉండు, నో అది కాదు క్రిస్టియానిటీ, అది కాదు ఒక విశ్వాసం చేయాల్సిన పని. నేను ఉన్నా కదా, నేను ప్రార్థన చేస్తాను కదా, మన కుటుంబం అంతటి సరిపోతుంది. కాదు కాదు, నీ కుటుంబం అంతటినీ నడిపించాలి. చాలామంది తల్లులు అంటారు మా పిల్లలు చాలా బిజీ, వాళ్ళు ప్రార్థన చేసే సమయం కూడా లేదు, వాళ్ళ కొరకు కూడా నేనే ప్రార్థన చేస్తాను. నువ్వు చాలా చెడ్డ తల్లి అంటాను నేను, ఎందుకంటే నీ పిల్లల్ని నువ్వు సరైన మార్గంలో ఎంతకాలం ఉంటావు, నువ్వు జీవితాంతం ఉంటావా ఏంటి? రేపు సమస్య వచ్చినప్పుడు నీ బిడ్డలు మోకరించి ప్రార్థన చేసేంత ఒక మార్గంలో నువ్వు నడిపించాలి. ఎల్లకాలం తల్లిగా నువ్వు ఉండి ప్రార్థన చేస్తావా, తండ్రిగా నువ్వు ఉండి ప్రార్థన చేస్తావా? వాళ్ళకి నేర్పించాల్సింది ఏంటంటే సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పించాలి. అదే నువ్వు ఇవ్వాల్సిన గొప్ప ఆస్తి, ఇచ్చే గొప్ప ఆస్తి, వెలకట్టలేని ఆస్తి. అంతేకాని నేను విశ్వాసంతో ఉండి సరిపోతుంది, నా కుటుంబం అంతా కూడా నేను ఎలాగే నడిపిస్తాను కాదు. ఇక్కడ మన ఒక అక్కడ శిష్యునికి ఒక ఆ ట్రైనింగ్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ అనుకోవాలి. గురువుగారు ఏం నేర్పిస్తున్నారంటే శిష్యుడికి, నాయన నువ్వు భయపడద్దు అన్నాడు, బాగానే ఉంది. అయ్యో వాళ్ళ సైన్యాన్ని చూసి భయపడద్దు, మన పక్షాన్ని దేవుడు కంచి వేశాడు, బాగుంది, ధైర్యంతో కూడా మాట చెప్పాడు. కానీ అంతటితో ఎలీషా కూడా ఆగిపోలేదు, ఎందుకంటే శిష్యుడి ముఖం అంతా పానిక్ అయిపోయాడు, అతని మొహం తెల్లబారిపోయింది, రక్తం చుక్క లేదు శిష్యుడి ముఖంలో, భయపడిపోతున్నాడు. ఇప్పుడు వీడిని నెమ్మది పరచాలనుకున్నాడు ఎలీషా. ఎలీషా ఆ సమయంలో చేయవలసిన ప్రార్థన ఏంటండి? దేవునికి ప్రార్థన చేయాలి, దేవా ఈ శత్రువు నుండి మమ్మల్ని విడిపించని ప్రార్థన చేయాలి. కానీ అతనికి అసలు ఆ ప్రార్థన కానీ దానికి సంబంధించిన ఒక ఆనవాళ్ళు కానీ ఎలీషాలో మనకు కనిపించట్లేదు. అంటే ఆయన చాలా స్టేబుల్గా ఉన్నాడు. యెహోవాయందు నమ్మిక ఉంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉంటారు అన్నట్టుగా ఎగ్జాక్ట్గా వాక్యం ఎలీషాలో నెరవేర్చబడుతుంది. నమ్మాడంతే దేవుణ్ణి, హ్యాపీగా ఉన్నాడు. కానీ పక్కనోడు కలవరంతో ఉన్నాడు, కల్లోల పడిపోతున్నాడు, టెన్షన్ పడిపోతున్నాడు. కాబట్టి ఇతను కూడా నా అలాగే ఉండాలి, ఇతను కూడా నా వంటి స్థిరమైన విశ్వాసంతో ఉండాలి. ఇది నిజమైన ఆత్మీయుడి యొక్క గురి అయి ఉండాలి. నిజంగా క్రీస్తుని వెంబడిస్తున్నవాని గురి అయి ఉండాలి. నువ్వు ఒక్కడివే కాదు, నీ ఆత్మీయ స్థితి ఒక్కటే బాగుంటే అసలు సరిపోదు, గుర్తుపెట్టుకో. నీ ఎంతసేపు నువ్వు ప్రార్థన చేయడం, నీ ఆత్మీయస్థితి గురించి ఆలోచన చేయడం, నీ విశ్వాసం గురించి నువ్వు ఆలోచన చేయడం అంటే నీ కుటుంబంలో ఇంకా కొంతమంది బలహీనులు ఉన్నారు, వాళ్ళని ఎప్పుడు లేవనెత్తుతావు? నీ కుటుంబంలో ఇంకా ఆత్మీయ స్థితిలో వెనకబడిపోయినా ఉన్నారు, వాళ్ళని ఎప్పుడు నువ్వు బలపరుస్తావు? వాళ్ళతో ఎప్పుడు, వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడు ప్రార్థన, ఇలాంటి ప్రార్థన ఎప్పుడన్నా చేసేవా నువ్వు? దేవా నా కుటుంబంలో బిడ్డలున్నారు, ఇంకా వాళ్ళ కళ్ళు తెరవయ్యా, వాళ్ళ ఆత్మీయ కళ్ళు తెరవయ్యా, విశ్వాస మార్గంలో నడిపించిన ఆయన వారు నిన్ను చూడగలగాలయ్యా, నీ బలాన్ని చూడగలగాలి, నీ శక్తిని చూడగలగాలి అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? తండ్రి నీ రక్షణ వారికి చూపించు ప్రార్థన చేసావా? ఇది ఎంత గొప్ప ప్రార్థన అండి. ఏనాడు మనం చేస్తున్నాం, అయ్యా నా భార్య రక్షకుడైన నీ శక్తిని చూడటానికి సహాయించాయ్యా, అయ్యా నా భర్త తన ఆత్మీయ కళ్ళు తెరవండి నాయన, నువ్వు తనని ఎలా నడిపిస్తున్నావో తనకి తెలియాలి ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అయ్యా నా బిడ్డల కళ్ళు తెరువు నాయన అని, ఆత్మీయ కళ్ళు తెరవండి అయ్యా. లేదండి లేదు, నా భర్త చాలా బిజీ కాబట్టి నేను ప్రార్థన చేస్తాను. లేదు లేదు, నా కుమారుడు చాలా చాలా బిజీ, వాడికి ప్రార్థన చేసే సమయం కూడా లేదు కాబట్టి నేను ప్రార్థన చేస్తాను. చాలా తప్పు, ఇది చెడగొడుతున్నారు మీరు. ఇలాంటి తలంపులు కలిగిన విశ్వాసులైతే నీ కుటుంబ సభ్యులు నువ్వు చెడగొడుతున్నావని చెప్తాను నేను. ఎందుకంటే ఎప్పుడు చేయి పట్టుకొని నడిపించలేవు నువ్వు, ఎల్లకాలం ఉండవు. ఎల్లకాలం ఉండేది యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆ యేసయ్యను పరిచయం చేయాలి నీ కుటుంబానికి, నీ బిడ్డలకు కానీ, నీ ఇంటి వారికి కానీ. నేను ఇవాళ ఉంటాను, నేను రేపు పోతాను, కానీ నేను నడిపించే నిత్యము నేను నడిపించేవాడు రక్షకుడు విశ్వాసానికి కర్త యేసు ప్రభువారు మాత్రమే. ఆయన చేయి పట్టుకొని నడవడం నేర్చుకోరా అని చెప్పాలి పిల్లలకి. దేవునికి స్తోత్రం. ఆయన దేవుని చేయి పట్టుకొని జీవితం అంతా నువ్వు నడువు అని నేర్పించాలి. అదే ఇక్కడ నేర్పిస్తున్నాడు ఎలీషా మరి శిష్యుడికి. ఆ శిష్యుడిలో ఉన్న భయాన్ని తీసివేయాలనుకున్నాడు, అతని చుట్టూ ఉన్న ఆపదను గురించి ఆలోచన చేయట్లేదు. కానీ దేవా వీని కన్నులు వీడు చూచినట్లు ఏం చూడాలి, నేను చూసిందే వాడు చూడాలి. దేవునికి స్తోత్రం. ఎలీషా చూస్తున్నదే దైవజనుడు కూడా చూడాలి. మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు గమనించారలేదు, ఉపవాస ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఒక దర్శనం కానీ దేవుని సన్నిధిని కానీ అనుభవిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల వచ్చినప్పుడు వెంటనే ఏం చెప్తాము? దేవా మా ఆత్మీయ కనులు తెరవండి, మా ఆత్మీయ చెవులు తెరవండి. ఇక్కడ ఉన్న వారందరూ కూడా నీ ఉనికిని అనుభవించాలి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరూ కూడా నీ సన్నిధిని అనుభవించాలి. ప్రభా నువ్వు వచ్చావు ఇక్కడికి, నీ సన్నిధి వచ్చింది ఇక్కడికి,
మీరు నీ ప్రత్యక్షత ఇక్కడ ఉంది, కానీ నేను ఒక్కదాన్ని చూడటం కాదు, నేను ఒక్కడిని చూడటం కాదు, ఇక్కడ ఉన్న నా బిడ్డలందరూ కూడా చూడాలి, మేమంతా చూడగలగాలి. ఆ ప్రార్థన చేశారా ఎప్పుడన్నా? చేయాలి. ఒక్కళ్ళే దేవుని ప్రత్యక్షం చూసుకుంటా కూర్చుంటే మిగతా వాళ్ళందరూ గుడ్డి కళ్ళు వేసుకొని కూర్చోండడం కాదు, అది గానే కాదు. గుడ్డివాడిగా ఉన్నాడు ఎవరండి? శిష్యుడు. ఎలీషా అక్కడితో ఆగిపోలా, యెహోవా వీడు చూచినట్లు ఏంటిది అది, నేను నాకు నువ్వేది చూపిస్తున్నావో, నేనేది చూడగలుగుతున్నానో శిష్యుడు కూడా చూడగలగాలి. వీడు చూచినట్లు విని కనులు తెరవచ్చే నాయన అని ప్రార్థన చేసినప్పుడు యెహోవా పనివాని కళ్ళను తెరవజేశాను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతపు అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండట చూచాను. చాలండి, ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉంట చూచాను. చెప్పండి, దోతాను మొత్తం ఉన్నాయా? అగ్ని రథములు దేవుడు పంపించిన పర్వతము అగ్ని ఎవరి చుట్టూ ఉన్నాయి? ఎలీషా చుట్టూను. దేవునికి స్తోత్రం. అతని కళ్ళు ఎప్పుడైతే తెరిచాడో దేవుడు, యెహోవా పనివాని కళ్ళను తెరవచేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉనుట చూచాను. ఎలీషా చుట్టూ, అలాగే ఎలీషా ఉన్న పర్వతము చుట్టూ ఏమున్నాయంట? అగ్ని గుర్రముల చేత. గుర్రాలు ఎలాగున్నాయండి? అగ్ని చేత మండుతున్నాయి. అవి రథాలు ఎలాగున్నాయండి? అగ్ని చేత మండుతున్నాయి. సిరియారాజు కూడా పంపించాడు గుర్రాలు రథాలు, అవి మామూలుగా ఉన్నాయి. కానీ ఎలీషా ఎలీషా ఉన్న పర్వతం చుట్టూ దేవుడు వేసిన కంచె ఏంటంటే అవి అగ్ని చేత మండుతున్న రథాలు, అవి అగ్ని చేత మండుతున్న గుర్రాలు. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఎలీషాకి బహుశా ఈ వాక్యాలు తెలిసి ఉంటాయేమో. కీర్తన 3:3 చూద్దాము, 5 నుండి చదువుదాం, 5-6. యెహోవా నాకు ఆధారము, యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 దండెత్తి నా మీదకి వచ్చి, 10,000 దండెత్తి నా మీదకి వచ్చినప్పుడు మోహరించినను, మోహరించిన భయపడును. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? 10,000 దండెత్తి వచ్చిన, అక్కడ 50,000 ఉండొచ్చు, ఇంకో 100,000 ఉండొచ్చు, 100,000 నీకు ఉండొచ్చు, 100,000 నీకు ఉండొచ్చు. ఈరోజు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయం అనే స్థానంలోనికి రావాల్సిన మరి ఒక క్వాలిటీ ఏంటంటే విశ్వాసం. భయంని తీసివేసుకొని విశ్వాసాన్ని నాకు దయచే ప్రభు అంటే నువ్వు కూడా ఒక ఎలీషా అవుతావు. దేవునికి స్తోత్రం. ఎలీషా బైబిల్లో ఒకడే ఉన్నాడు, కానీ చాలామంది ఎలీషాలు లేవాలని దేవుడు ఆ ఎలీషాని బైబిల్లో పెట్టాడు. ఎలీషా యొక్క స్టోరీ, ఎలీషా యొక్క మాదిరి మనకి పరిశుద్ధ గ్రంథంలో ఎందుకుందంటే ఒక్క ఎలీషానే కాదు, అనేక మంది ఎలీషాలు లేవాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం. ఏ ఎలీషా అయితే ఏ ఆత్మీయ కనులు కలిగి ఉన్నాడో ఎలీషా, అదే ఆత్మీయ కనులు ఈరోజు ప్రభు నీకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కాని దేవా నా కళ్ళు తెరవమని అడగలిగితే. దేవునికి స్తోత్రం. ఎలీషా కళ్ళు తెరవబడ్డాయి, పక్కన వాని కళ్ళు తెరవాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులు అన్నది నువ్వు చూడాలి. ఈరోజు నీ పక్షాన ఏ దేవుడు ఉన్నాడు, నీ పక్షాన జీవముగల దేవుడు నేను ఎలా నడిపిస్తున్నాడు నువ్వు చూడాలంటే నీ కళ్ళు తెరవబడాలి. నీ కళ్ళు తెరవబడినప్పుడు నువ్వు కూడా ఎలీషా వంటి కళ్ళు కలిగి ఉంటావు, ఎలీషా లాంటి కార్యాలు చేస్తావు. ఎలీషాకి వాక్యం తెలిసిందేమో, 10,000 దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినా నేను భయపడవలసిన అవసరం లేదు. 27:3 కూడా చూద్దాం. 27:3 నాతో యుద్ధము చేయటకు, నాతో యుద్ధము చేయటకు దండు దిగినను, దండు దిగినను, నా హృదయం భయపడదు, నా హృదయం భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను, నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. దేవుని కనులు కలిగిన వారు మాట్లాడే మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. నీ కనులు కాదు, దైవికమైన కనులు నువ్వు కలిగి ఉంటే, దైవికమైన కనుదృష్టి కలిగి ఉంటే నువ్వు అంటావు నాతో యుద్ధం చేయటకు దండు దిగిపోయినా కూడా. దండు అనగా గొప్ప సైన్యం దిగినా కూడా నేను నా హృదయంలో కూడా భయపడను. అంటే ముఖం దాకా వెళ్ళక్కర్లా, నా హృదయంలో కూడా నాకు భయం రాదు. నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఈ మాటలు ఈరోజు నువ్వు గట్టిగా పట్టుకో. ఏ పోరాటంలో ఉన్నావో, ఎంత గొప్ప సమస్యలో ఉన్నావో, నీ పక్షాన యేసు ఉన్నాడని ఈరోజు నేను ప్రకటిస్తున్నాను. నీ పక్షమున నిన్ను చేయి పట్టుకొని నడిపించేవాడైన జీవముగల దేవుడు ఉన్నాడని ఈరోజు ప్రకటిస్తున్నాను. ఎందుకు ఎలీషా మాత్రమే అలాగున్నాడంటే కాదు, ఎలీషా లాగా నువ్వు కూడా ఉండగలవని ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఎలీషాని తయారు చేసిన వాడు దేవుడే, ఎలీషాని ఈ విధంగా డిజైన్ చేసిన వాడు ప్రభువే. అలాగే ఎలీషా లాగా నేను కూడా ఉండాలని కోరిక ఉంటే చాలు, ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కూడా అంత అద్భుతంగా దేవుడు నిన్ను తయారు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మరి భక్తుడైన యోహాన్ రాశాడు, చివరి వచనం చదివి ముగిద్దాం.
ఇదే మాట యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఎలీషా అన్న మాట ఇంకొక ఎలీషా ఇక్కడ తయారయ్యాడా లేదా? అవునా కాదా? మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులు, గొప్పవాడు. అయ్యా శిష్యుడా, నైనా నువ్వు భయపడొద్దు, మన పక్షాన ఉన్నారే, నువ్వు ఆ సైన్యాన్ని చూస్తున్నావే, ఆ సైన్యం కన్నా మన దగ్గర ఉన్న సైన్యం గొప్పది. నువ్వు చూస్తున్న శత్రు సైన్యం కన్నా మన దగ్గర ఉన్న దేవుని బలం గొప్పది అంటున్నాడు కదా. అదే మాట యోహాను ఇక్కడ రాస్తున్నాడు 4వ అధ్యాయం 4వ వచనంలో. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుతాడు, నువ్వు దేవుని సంబంధివి. నీలో ఉన్నవాడు అనగా నీలో ఉన్న యేసు లోకములో ఉన్న సాతాను కన్నా యేసయ్య గొప్పవాడు. అదే ఎలీషా అన్న మాటే యోహాను అనగలుగుతున్నాడు. ఎలా అంటున్నారండి వీళ్ళందరూ? దే హ్యావ్ ఓన్లీ వన్ స్పిరిట్. వాళ్ళకి ఒకటే ఆత్మ ఉన్నది, అది దేవుని ఆత్మ. వాళ్ళు నడిపిస్తున్నది ఒకటే ఆత్మ, అది పరిశుద్ధాత్ముడు. అందుకనే వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ ఒకే రీతిగా ఉన్నాయి. అంటున్నాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఎలీషా అంటున్నాడు, మనం వాళ్ళని జయించగలం, మనకి సరిపోయిన బలం ఉన్నది. వాళ్ళ కన్నా మన దగ్గర ఎక్కువ బలం ఉంది. ఇక్కడ యోహాను అంటున్నాడు, సాతాన్ గడు కన్నా మనలో ఉన్న యేసు గొప్పవాడు, మనం జయించి ఉన్నామని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే మనకి ఇంకో వాక్యం ఉంది, దేవుడే మన పక్షముగా ఉండగా. రోమపత్రిక 8:31లో ఉంటుంది, దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు అంటే ఏంటండి? నీ దేవుడు నీ పక్షంగా ఉంటే ఎవడు కూడా నీకు విరోధంగా లేవలేడని అర్థం. నీకు వ్యతిరేకంగా ఒకడు నిలబడాలన్నా ఎందుకు? నీ పక్షాన ఉన్నది వానికన్నా గొప్పవాడు కాబట్టి. శత్రువు కన్నా గొప్పవాడు నీ పక్షాన ఉన్నాడు, ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. నీ పక్షాన ఉన్నవాడు నీ రక్షకుడైన యేసుక్రీస్తు. నీ పక్షాన ఉన్నవాడు, నువ్వు ఎవరి పక్షాన నిలబడుతున్నావు, నువ్వు ఎవరి సంబంధి అంటే ఈ లోకంలోనికి వచ్చి తన స్వరక్తమిచ్చి మరి సంఘాన్ని కొన్న ఏసయ్య సంబంధి వినివు కాబట్టి, యేసుక్రీస్తు వారి సంబంధి వినివు, దేవుని సంబంధి వినివు కాబట్టి. నీలో ప్రవహిస్తున్నది ఏసు రక్తం, నీలో ఉన్నది ఏసయ్య పునరుద్ధానపు జీవం కాబట్టి. ఆ పునరుద్ధానపు జీవము నీలో ఉంటున్నప్పుడు నీకు విరోధంగా ఎవడు లేవాలని ప్రయత్నం చేసినా వాడు లేవలేడు. దేవుడే నా పక్షముగా ఉండగా అసలు నాకు విరోధి అనేవాడు ఎవడున్నాడు? పౌలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక యోహాన్ అంటున్నా, ఒక పౌలు అంటున్నా, ఒక ఎలీషా అంటున్నా కూడా వీళ్ళందరూ ఎవరి పక్షం అన్నారంటే జీవము కలిగిన సైన్యములకు అధిపతి యెహోవా పక్షమున నిలబడి మాట్లాడుతున్నారు వీళ్ళు. అదే పరిశుద్ధాత్మ ఈరోజు నీలో నాలో కూడా ప్రవహిస్తున్నది, అదే జీవనది ప్రవహిస్తున్నది కాబట్టి ఈరోజు నువ్వు కూడా ధైర్యంగా చెప్పు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎన్ని సమస్యలతో నువ్వు ఈరోజున్నా కూడా భయాన్ని తీసేసుకొని తన స్థానంలో విశ్వాసాన్ని తీసుకొని రా. విశ్వాసముతో మాట్లాడి ఈరోజు సమస్యలతో. నీవు ఎలీషా, దేవుడు ఎలాంటి జయం ఎలీషాకి ఇచ్చాడో, ఏంటి యోహానికి ఎలాంటి ఒక స్పిరిట్ ఇచ్చాడో, పౌలికి ఎలాంటి జయం ఇచ్చాడో నిశ్చయంగా నమ్మి విశ్వసిస్తే ఈ వాక్యాన్ని నువ్వు ఈ దినం నుండే జయం చూడగలవని ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరు ప్రకటిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగా. అందరం మోకరించి చిన్న ప్రార్థన చేద్దాం. ఒకటే ప్రార్థన చేయండి, దేవా భయపడుతున్నాను, భయం అనే స్థానంలో విశ్వాసాన్ని దయచేయండి. భయపడుతున్నానయ్యా, భయపడుతున్నాను, ఈ భయాన్ని తీసివేయండి, విశ్వాసాన్ని దయచేయండి. ఎలీషా చేస్తున్న ప్రార్థన ఈ ఉదయకాలం నువ్వు చేయి ప్రియ దేవుని బిడ్డ. నిజంగా ఎలీషా లాంటి కన్నులు ప్రభు ఇస్తాడా? ఇస్తాడు. లేవా, అక్కడ అగ్నితో కూడిన గుర్రాలు రథాలు అక్కడ ఖచ్చితంగా ఉన్నాయి, కానీ అవి శిష్యుడు చూడలేకపోతున్నాడు, ఎలీషా చూస్తున్నాడు. చూస్తున్నాడు కాబట్టే విశ్వాసం, అంత ధైర్యం ఉంది ఎలీషాలో. ఎలీషా చుట్టూ, ఎలీషా ఉన్న పర్వతం చుట్టూ దేవుని కంచెని ఎలీషా ఖచ్చితంగా చూస్తున్నాడు కాబట్టి అంత ధైర్యంగా నిబ్బరంగా ఉన్నాడు. ఈ అగ్ని రథాలు దాటి శత్రువు రాలేడు అన్న ఒక విశ్వాసం. మరి నీలో కూడా విశ్వాసం రావాలంటే నీ కన్నులు తెరవబడాలి, నీ కనుదృష్టి ఆత్మీయ కనుదృష్టిగా రావాలి. అప్పుడు నీకు కూడా భయం పోతుంది, నువ్వు నీ చుట్టూ ఎలాంటి ఒక కాపుదల ఉందో నువ్వు చూడగలవు, నీ చుట్టూ దేవుడు ఎలాంటి భద్రత పెట్టాడో నువ్వు చూడగలవు, శత్రువు కన్నా నువ్వు ఎంత బలమైన వాడివో, దేవుడికి ఎంత బలం ఇచ్చాడో నువ్వు చూడగలవు. కాబట్టి ఎలీషా వరకైనా అది పరిమితం అంటే కాదు కాదు. యోహాను భక్తుల్లో కూడా అదే
ఒక విశ్వాసం, అదే ధైర్యం. పౌల్లో అదే విశ్వాసం, అదే ధైర్యం వీళ్ళందరిలో ఉందంటే నిశ్చయంగా ధ్యానం చేస్తున్నాం. మనలో కూడా అదే విశ్వాసం, అదే ధైర్యం దేవుడు ఇవ్వగలడు. కాబట్టి ఈరోజు ఒక నిమిషం అడగండి, దేవా మీరు ఆ పేర్లు లేవనెత్తండి, ఎలీషా వల్లి, పౌలు వల్లి, యోహాను వల్లి. తండ్రి, ఈ దీనుడైన నన్ను నిలబెట్టండి, ఈరోజు నీ కొరకు నిలబడాలనుకుంటున్నాను దేవా, నా కళ్ళు తెరవండి అయ్యా అని దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. ఇలాంటి ఒక విశ్వాస జీవితం నాకు దయచేయండి అయ్యా అని అడుగుదాం. ఇలాంటి ఒక బలమైన విశ్వాస జీవితం కలిగి ఉన్నారు కాబట్టి ఆనాటి భక్తులు నిలబడగలుగుతున్నారు. ఈరోజు దేవుని శక్తి తక్కువ అయిపోలేదు, కానీ నీవు నేను నడిచే మార్గంలో సరైన విశ్వాసపు భక్తిలో నడవకపోవడం వల్లే దేవుని శక్తిని పరిపూర్ణంగా అనుభవించలేకపోతున్నాం. ఎలీషా దేవుని శక్తిని అనుభవించగలుగుతున్నాడు, ఏలియా అనుభవించగలుగుతున్నాడు, అపోస్తలుడైన పౌలు, శిష్యులు పేతురు, యోహాను, వీరందరూ కూడా యేసుక్రీస్తు వారి పునరుద్ధానపు శక్తిని అనుభవించగలుగుతున్నారు, సమస్యలు అధిగమించగలుగుతున్నారు, ఎదురవుతున్న పోరాటాలన్నింటినీ కూడా జయించి జయ జీవితాన్ని చూడగలుగుతున్నారు. ఈరోజు నీలో అలాంటి ఒక పరిపూర్ణత రాకపోవడానికి కారణం నువ్వు ఆయన శక్తిని ఆశ్రయించలేకపోతున్నావు, ఆయన బలం ఎంతో నువ్వు చూడలేకపోతున్నావు. మోషే అడుగుతున్నాడు, నీ మహిమను నేను చూడాలనుకుంటున్నాను అంటున్నాడు. అప్పటికెంతో దేవుని మహిమను చూసిన వాడు ఇంకా ఇంకా చూడాలనుకుంటున్నాడు. అలాంటి ఒక దేవుని యొక్క పరిపూర్ణమైన శక్తి, బలమును, పునరుద్ధానపు శక్తిని నువ్వు అనుభవించాలని ఒక ఆశ ముందు నీలో బయలుదేరితే అసాధారణమైన కార్యాలను చేయగలవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థన విధానమును మార్చుకోవాలి, నువ్వు దేవుని అడిగే విధానం మార్చుకోవాలి. అత్యధికంగా అడగాలి, అసాధారణమైన వాటి కొరకు అడగాలి, అసాధారణమైన శక్తి కొరకు అడగాలి, బలమైన విశ్వాసం కొరకు అడగాలి. ప్రభు సన్నిధిలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులని ఎలీషా చెప్పగలుగుతున్నాడంటే తను కన్లారా చూస్తున్నాడు తన చుట్టూ ఎలాంటి ఒక అగ్ని కంచెను మీరు వేశారు, తను కన్లారా చూస్తున్నాడు ఆ పర్వతం చుట్టూ ఎలాంటి ఒక అగ్ని కంచెను వేశావు. ఆ అగ్ని కంచెను చూస్తున్నప్పుడు తనతో పోరాడుతున్న శత్రు ఎంత బలహీనుడుగా ఉన్నాడో ఎలీషా చూడగలుగుతున్నాడు. అందుకని అంటున్నాడయ్యా, మన పక్షంలో ఉన్నవారు బలమైన వారు, అధికులైన వారు, అటు విశ్వాసపు కనులు ఉదయకాల సమయంలో ప్రభా ఈ వాక్యంను విని విశ్వసించిన ప్రతి ఒక్కరు, ఆశ కలిగిన ప్రతి ప్రాణమును నా ప్రభా అట్టి కనులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం నుండి విశ్వాసి కనులు మార్చబడునుగా కేస్తున్నాం మమ్మల్ని తండ్రి.
మేము విశ్వాసులుగా ఉంటూ గ్రుడ్డి కనులు వేసుకొని మేము వెళితే ఆత్మీయ జీవితంలో జయాలు చూడలేం సరికదా, నిరుత్సాహంలో పడిపోతాం. అయ్యా జారి పడిపోతున్నామేమో అన్నట్టుగా ఉంటాం. దయకాల సమయంలో ఇదిగో ఇదొక ఈ మార్గంలోనే జీవమున్నదని నా ప్రభు, జీవము గల మార్గంలో నడుస్తున్నాం, నిర్జీవంగా ఎందుకు బ్రతకాలి అని ప్రభా ఒక రోషము కలిగిన అయ్యా ఆత్మని నాయన ప్రభా రేపమని అడుగుచున్నాను ప్రభా. తండ్రి నిజంలో ప్రార్థన చేస్తున్నాం, దేవుడు కార్యాన్ని చేయలేడా అంటే నిశ్చయంగా కార్యాన్ని చేస్తావు నువ్వు నా ప్రభా. ప్రార్థన ఆలకించలేడా అంటే నిశ్చయంగా ప్రార్థన ఆలకించే దేవుడు నువ్వు మాత్రమే నాయన, నువ్వు మాత్రమే ఉన్నావు ఈ లోకంలో, ఆకాశమందు, భూమి మీద, భూమి క్రింద, ఆకాశ మహాకాశములలో ప్రార్థన ఆలకించువాడవైన తండ్రి నీవున్నావన్న విశ్వాసము నాయన నీ బిడల్లో అది రేపబట్టానికి సహాయం చేయండి నాయన. వారు చేస్తున్న భక్తిలో ఒక రోషం పుట్టించమని అడుగుతున్నాను తండ్రి. దైవికమైన కనులు నేను కలిగి లేనా అని ప్రభా ఒక ప్రశ్న వారిలో నాయన తలెత్తడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎలీషా ఆగిపోలేదయ్యా, ఎలీషా కోరుకున్నాడు శిష్యునికి కూడా దైవికమైన కనులు కావాలని కోరుకున్నాడు. ఈరోజు మీరు కోరుకుంటున్నారు ప్రభా, మీరు ఏ కనులతో చూస్తున్నారో అదే కనుదృష్టి మాకు కావాలని నా ప్రభా. మీకు ఎలాంటి కనులు కలిగి ఉన్నావో దైవికమైన కనులు అదే కనులు మేము కలిగి ఉండాలని నా ప్రభా. మా కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తున్నావని నా ప్రభా. అయ్యా ఎలాగూ దైవ ఎలీషా ప్రార్థన చేస్తే నాయన శిష్యుని కనులు తెరవబడ్డాయో నా ప్రభా. అయ్యా అటు కార్యము ప్రతి ఒక్క విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగా కేస్తున్నాము. మాకు కావలసింది కనులు కాదయ్యా, మీ కనులు మాకు దయచేయండి, మీ కనుదృష్టి దయచేయండి నాయనని బిడ్డలకి. అప్పుడు వారి జీవితాల్లో జరుగుతున్న పోరాటాలను వారు స్పష్టంగా చూడగలరయ్యా, వారు వెళ్తున్న మార్గం స్పష్టంగా వారు చూడగలరయ్యా. వారి నీ బలాన్ని చూడాలి నా ప్రభా, నీ మహిమను చూడాలయ్యా, నీ శక్తిని చూడాలి నా ప్రభా, నీ ప్రేమను చూడాలి నాయన, నిన్ను చూడాలి నా ప్రభా. నిన్ను చూడగలిగిన కనులు వచ్చినప్పుడు మాత్రమే నాయన ఈ యొక్క మార్గము ఈ పోరాటాలన్నీ కూడా మేము జయిస్తాము, జయించి ఉన్నామన్న విశ్వాసంలోనికి మేము వెళతాం. యోహాను అంటున్నాడు కదా, మాలో ఉన్న యేసు లోకంలో ఉన్న వానికన్నా గొప్పవాడు, మేము జయించి ఉన్నాము. చిన్న పిల్లలారా మీరు జయించి ఉన్నారంటున్నాడు ప్రభా. ఎలా చెప్పగలుగుతున్నాడు ఆ మాట అంటే ఆత్మీయ కన్నులు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ జయించి ఉన్నారయ్యా. అనేక రకాల సమస్యల నుండి యోహాను వంటి వారు నా ప్రభా హతసాక్షులుగా నాయన నా ప్రభా వెళ్ళి నాయన ప్రభా కూడా నాయన నీవు ఇచ్చిన ఆయుష్ని బట్టి బ్రతికి బట్టగట్టి నాయన ఇంకా నాయన ఆ పద్మాసు దీపంలో నా ప్రభా చూడవలసినవన్నీ కూడా నాయన రాయవలసినవన్నీ కూడా రాయించి నా ప్రభా అంటున్నాడు నేను జయించి ఉన్నాను. చిన్న పిల్లలారా మీరు జయించి ఉన్నారని నమ్మండి అని నా ప్రభా. ఎందుకంటే మీలో ఉన్న యేసు గొప్పవాడి లోకంలో ఉన్నామన్న అపవాది కన్నా అని నా ప్రభా విశ్వాసంతో పలుకుతున్నాడు. అదే కాలం అదే విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారు కూడా వారిలో నువ్వు ఉన్నావు నాయన, నువ్వు నా ప్రభా వారిని గొప్పవారిగా బలమైన వారిగా చేస్తున్నావు అని నా ప్రభా విశ్వసించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ శక్తి వారిలో పరిపూర్ణ మగునుగా కని ప్రకటిస్తున్నా, నీ పురధానపు జీవము చేత వారి ఎముకలు మండునుగా కని ప్రకటిస్తున్నాను. నీ బిడలైన వారిని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను, బలమైన ఆత్మ కలిగిన వారిగా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను, నీ కొరకు శక్తి గల కార్యాలు చేసే వారిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను, నీ కొరకు నాయన దైవికమైన అసాధారణమైన కార్యాల కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను, వారు వెళ్ళవలసిన మార్గంలో వారు వెళుదురుగా కని ప్రార్థన చేస్తున్నాను. ఉదయ కాలం ఎంతమంది నా ప్రభా బలహీనులుగా పడి ఉన్నారు, ఏ సునాములో వారు బలపరచబడుదురుగాక నా ప్రభా. రోగాలతో ఉన్నవారు ఏ సునాములో స్వస్థత కలుగునగాక నా ప్రభా. అయ్యా నాయన చీకటి అంధకార శక్తుల చేత పీడించబడుతున్న వారు నజుడని ఏ సునాములో విడుదల కలుగునగాక నాయన. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాం, ప్రతి సంఖ్యలు తెంపండి యేసునామములో, ప్రతి చెర నుండి విడుదల చేయండి యేసునామములో. ఈ దినం నూతన శక్తి, నూతన బలం, నూతన సంతోషం వారి హృదయాన్ని తాకునుగాక నా ప్రభా. ఇది పరిశుద్ధాత్మ దేవుని అందలి ఆనందమని యేసునామములో ప్రకటిస్తున్నాము నాయన. అట్టి ఆనందము నాయన నాయన ఉదయకాలము నాయన ప్రతి హృదయానికి చేరునుగాక అని ప్రకటిస్తూ ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపిన ఆయన ప్రభా మీ కృపలో భద్రపరచుకోమని నజుడనే యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి ఈరోజు సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉపవాస ప్రార్థన మందిరంలో జరుగుతుంది కాబట్టి దయచేసి పాల్గొనాల ఆసక్తి కలిగిన వారందరూ కూడా మందిరంలోకి రాగలిగిన వాళ్ళందరూ కూడా మందిరంలోకి రమ్మని ప్రభుపేట మిమ్మల్ని మరి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈరోజు మనం చదవలసిన వాక్య ధ్యానం సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు కూడా మనం చదవలసిన వారైనా ఉన్నాము కాబట్టి బైబిల్ చదవడం మానకండి. దయచేసి బైబిల్ చదివితేనే విశ్వాసం వస్తుంది కాబట్టి వాక్యం చదవడం మానద్దు. దినమంతట్లో ఏదో ఒక సమయాన్ని మీరు తీసుకొని మరి ఈ దినం చదవలసిన వాక్యాన్ని చదవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వించునుగాక, ఆమేన్.